China lo kattuditamaina aankshalu lockdown lo konasagutunnappatiki covid vijrumbana konasagutundi. Deshavyaptanga okka roje 24100 kotta kesulu namodayyayi. Pradhananga deshamloni atipedda nagaramaina Shanghai mahammari debbaku vilavillaadutundi. Ikkada 23000 ku paiga kesulu namodayyayi. Shanghai lo ippatike aneka dafaluga covid parikshalu nirvahinchadanto paatu taatkalika aasupatrulu kuda nirmincharu. Dadapu 2.6 kotla janabha unna ee nagaramlo లాక్డౌన్ కఠిన ఆంక్షలతో ప్రజల్లో ఆగ్రహం అసహనం ఆందోళన పెరుగుతున్నాయి. ఇళ్లకే పరిమితమైన ప్రజలు ఆహారం మందులు వంటి వాటిని పొందడం కూడా కష్టమవుతోంది. లక్షల సంఖ్యలో ప్రజలు కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నారు. షాంఘై జనాభాలో 58 లక్షల మందికి పైగా 60 ఏళ్లు దాటిన వారే ఉన్నారు. ఇందులో చాలా మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉండటంతో వారికి అవసరమైన మందులు వంటి వాటిని అందించడం కష్టంగా మారుతోంది. లాక్డౌన్ ప్రభావంతో వీరంతా దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు దేశంలో అవలంబిస్తున్న జీరో కోవిడ్ విధానం వల్ల ప్రజలపైన ఆర్థిక రంగంపైన పడుతున్న భారాన్ని తగ్గిస్తామని చైనా హామీ ఇస్తోంది. అయితే అమెరికా ఇతర దేశాల మాదిరిగా కోవిడ్ నిబంధనలను ఎత్తివేయడానికి మాత్రం చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ససేమిరా అంటున్నారు. ఆంక్షలు ఇలాగే కొనసాగితే తమ బ్రతుకులు తీవ్రంగా దెబ్బతింటాయని ఎక్కువ మంది ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోంది.